ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమైన పౌల్ట్రీపై భానుడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఎండవేడిమి నుంచి కోళ్లను కాపాడుకునేందుకు పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉష్ణోగ్రతలను తగ్గించేలా ఫాగర్లను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. దాదాపు 46 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇక ఎవరు కూడా బయటకు రావాలంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా ఉన్నటువంటి కోళ్ళ పరిశ్రమ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది, ముఖ్యంగా ఉష్ణోగ్రతల బారి నుంచి బయటపడడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో రైతు శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మనుషులు అంటే దాదాపు ప్రజలు ఇళ్లలో ఉండాలంటేనే బెంబెలెత్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఈ హ్యూమిడిటీ ఎలా తట్టుకోవడానికి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? మేము ముఖ్యంగా మాకు మే నెల ఫామ్స్ మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కోళ్ళు మామూలు టైంలో జనరల్ మోటాలిటీ కింద 20,000 షెడ్ల 10-15 కోళ్ళు పోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో ఎందుకంటే డబుల్ త్రిబుల్ అవుతాయి. ఒక్కొక్కసారి ఎందుకంటే టెంపరేచరు బాగా అయ్యి మెయింటెనెన్స్ చక్కగా లేకపోతే వందల కోళ్ళు కూడా మోటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి మే నెల ఎండల తీవ్రత బాగుంటుంది. అదేవిధంగా వడగాళ్ళు వస్తే కూడా కోళ్ళు తట్టుకోవు. ఇవన్నీ తట్టుకోవడానికి మేము మీద స్ప్రింక్లర్లు, ఫాగర్సు, అదేవిధంగా డ్రిప్పు పెట్టి తట్లు తడపడం, అదేవిధంగా ఈ పైప్ లైన్లో కూడా వాటరు రెగ్యులర్గా వదులుతూనే ఉంటాం. కోడి ఎందుకంటే ఫీడ్ టేకింగ్ తక్కువ ఉంటుంది, వాటరు ఎక్కువ తీసుకుంటుంది. కేవలం ఇప్పుడు మేము గుడ్ల ఉత్పత్తి కోసం చూడము. ఈ సమ్మర్లో మే నెలలో కేవలం కోళ్ళను బతికించుకోవడానికే మాక్సిమం కాన్సన్ట్రేషన్ చేసి కోళ్ళనే బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి కోళ్ళ ఫామ్ నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? గతంలో పోలిస్తే ఈసారి ఎండలు ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండలు కొట్టలేదు. కానీ మే నెలలో సడన్గా ఎండలు పెరిగే వరకు కూడా కోడి తట్టుకోదు కదా. మొన్నటిదాకా చల్లటి వాతావరణంలో ఉండి ఇప్పుడు సడన్గా ఎండలు పెరిగే వరకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కోళ్ళకు. అయితే కోడి మళ్ళీ ఈ వాతావరణం తట్టుకోవడానికి కొద్దిగా టైం సెట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు ఈ 15 రోజుల సమయం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 15 రోజుల నుండి మేము నిరంతరం పర్యవేక్షణ కూలింగ్ కోసం షెడ్యూల్ టెంపరేచర్ 35 దాటకుండా ఉండడానికి కోసం 4-5 ఏర్పాట్లు చేసినాం. మీద గడ్డిగా పిచ్చినాం, గడ్డిగా పిచ్చి మీద స్ప్రింక్లర్లు వేసినాము. కోళ్ళకు అయినా నీళ్లు కోళ్ళు తాడడానికి పాగర్స్ పెడుతున్నాం. అదేవిధంగా తట్లకు డ్రిప్పు పెట్టడము, నీళ్లు చల్లగా ఉండడానికి పైపుల దాని ద్వారా నిరంతరం 24 అవర్స్ చల్లటి నీళ్లు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా కోళ్ళను చనిపోకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి రైతు శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కోళ్ళ ఫామ్లో రైతులు తమ యొక్క కోళ్ళను కాపాడుకునేందుకు నీటిని షవర్ల రూపంలో, జలల రూపంలో, ముఖ్యంగా ఫాయింగ్ రూపంలో అందజేస్తూ వారి కోళ్ళనైతే కాపాడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అజిన్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, ఉమ్మడి.